ముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా, ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టారు. మన నియోజకవర్గంలో దాదాపు 1000 దొంగ కేసులు మన పైన పెట్టుంటారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైనే 102 కేసులు అన్నగారి పైన పెట్టారు. పాదయాత్రలో వచ్చినప్పుడు చెప్పారు, లోకేష్ నా పైన 75 కేసులున్నాయి, 100 ఇందరాత నిన్ను వచ్చి కలుస్తానన్నాడు. ఏం తప్పు చేయనందుకు, ఏం తప్పు చేయని అశ్మిత్ రెడ్డి గారిని 52 రోజులు జైలుకి పంపించారు. ఇద్దరు బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ప్రభాకర్ అన్న పైన దొంగ కేసులు పెట్టి 62 రోజులు జైలుకి పంపించింది ప్రభుత్వం. నేను చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నాది అని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. ఈ ఎర్ర బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళిందండి, సుప్రీంకోర్టుకు వెళ్ళిన తల్లి. లోకేష్ ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, ఊరూరు చెప్తున్నాడు మా పైన కేసులు పెడతాడని. లోకేష్ని మేము అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయమన్నారు. జగన్ తాడపత్రిలో ఉన్నా, రా. నిప్పులాగా బతికిన కుటుంబం మాది, ఏనాడు తప్పు చేయని కుటుంబం మాది. దొంగ కేసులు పెట్టి బాబు గారిని 53 రోజులు రాజమండ్రి జైలుకి పంపిస్తారా? అదే కానీ బాబు గారు చిట్టుకేస్తే జగన్ శాశ్వతంగా జైల్లో ఉండే పరిస్థితి తొందరలో వస్తుందని వాళ్ళందరికీ హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. మనందరం చూసాం, దొంగ కేసులు పెట్టారు, మనల్ని ఇబ్బంది పెట్టారు. నా పైన 22 కేసులు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ పెట్టారు, నా పైన SC ST కేసు పెట్టారు. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. అరే బాములకే భయపడిన కుటుంబం మంది, ఈ జగన్ పెట్టే పనికిమాల కేసుకి భయపడతామా? జగన్ భయం మా బయటలోనే లేదు బ్రదర్. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న.